చిన్న చిన్న వేషాలు వేస్తూ స్టార్ట్ చేశారు కదా నటుడిగా మీ కెరీర్ ని, మీకు బాగా బ్రేక్ ఇచ్చింది ఏది, మీకంటే ఒక గుర్తింపు అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నా శోభ సినిమాకి, సెట్ లో ఉండి అసిస్టెంట్ డైరెక్టర్ డిపార్ట్మెంట్ లో ఉండేవారు. వేషాలకు చాలా మంది వచ్చేవారు, ఏం లేదు బాబు తర్వాత చూద్దాం ఈ సెట్ లో ఏం రావు అని చెప్పి పంపించేస్తుండేవాడు మేమే. అంటే నేను వెళ్ళి వేషాలు చేస్తే నాకు ఇదే సమాధానం వస్తుంది కదా, అందుకని ఎక్కడ ప్రయత్నం చేయలే రావు వేషాలు. పోనీ లైన్ లో పడ్డాం కదా ఇందులోనే ఉందాం అని అనుకున్నాం. అలా దాదాపు ఒక 6 ఏళ్ళు ఈ దర్శకత్వ శాఖలో పనిచేశాను. కానీ మా జీతం 100-150కి మించి పెరగలే, పెళ్లి కాలేదు. ఒక్కడే కాబట్టి ఏదో మేనేజ్ చేసుకున్నాం, ఒక పూట తినడం ఒక పూట లేకపోయినా ఫస్ట్ ఉండడం అలాగ అలాగేదో అయిపోతూ ఉండేది. నేను నాటకాలు వేసేవాళ్ళం ఎక్కువ, మా నాటకాలకి సినిమా డైరెక్టర్లు అందరినీ పిలిచేవాళ్ళం. అంటే మా టాలెంట్ ఇది ఇది ఉంది మా దగ్గర, ఇప్పుడు నేను ప్రతి వాళ్ళు వెళ్ళి నేను యాక్టర్ అండి అంటారు, ఏంటి నమ్మకం. అందుకని ఏదైనా యాక్ట్ చేసి చూపించు అంటే ఆ రోజుల్లో యాక్ట్ చేసి చూపించమనేవాళ్ళు. నాటకాలంటే ఏం నాటకం ఏ పాత్ర మాకు చేసి చూపించనేవాళ్ళు. సరే అలాంటి అవకాశాలు ఇస్తారు, మనమే ఒక నాటకం వేసి చూపిస్తే సరే నేను నాటకం చూశారు కదా అందులో నేను యాక్షన్ వేశానండి అని చెప్పుకోవచ్చు కదా, అవును బాగానే చేసావయా బాగాలేదని ఏదో ఒకటి అంటారు అని నాటకాలు వేసి వీళ్ళందరూ పిలిచేవాళ్ళు. ఈ డైరెక్టర్ వాళ్ళు వచ్చేవారు. సో అంచేత వీడు ఒక నటుడు అనేది చాలా మందికి తెలుసు. ఆదిత్య సుబ్బారావు గారు, రామినీడి గారు, ప్రత్యేగాత్మ గారు, బిఎన్ రెడ్డి గారు వీళ్ళందరూ మా నాటకాలకు వచ్చేవారు. అంచేత వీళ్ళందరికీ నేను ఒక నటుడిగా బాగా తెలుసు. అలా ఉండగా ఒకరోజు రామినీడి గారు దగ్గరికి వెళ్తే ఆయన నాకు ఒక సలహా ఇచ్చారు. డైరెక్టర్ రామినీడు కనిమిలేములు అలాంటి సినిమాలను తీశారు ఆయన, మీకు జీతం ఎంత అన్నాడు, 150 రూపాయలు ఇస్తారు. ఎన్నాళ్ళు ఇలా కాలక్షేపం చేస్తారు 150 అంటే ఏమోనండి, మీకు ఏమైనా డైరెక్టర్ అవ్వాలని ఆశ ఉందా అన్నాడు. ఎవరిస్తారండి, నాకు ఆశ ఏం లేదు అలాగా. అంటే ఇప్పుడు నేను ఎలా డైరెక్టర్ అయ్యానంటే, నేను మా నలుగురు కలుపుకున్నాను, నువ్వు నిర్మాత నువ్వు ఇది అనుకుని మేము పెట్టుకుని నేను డైరెక్టర్ అనుకుని, అలాగేమన్నా మీరు ఫ్రెండ్స్ని పెట్టుకుని చేయగలరా అన్నాడు. నాకు అలాంటి వాళ్ళు ఎవరు లేరండి అన్న. పోనీ మీ డైరెక్టర్ ఎవరైనా మీకు అవకాశం ఇస్తాడా, ఎవరు ఎవరండి, ఒక కంపెనీ ఏమైనా ఇస్తుందా, ఆ నమ్మకం కూడా లేదు. మరి ఎందుకు ఇది ఇలా బాధపడతారు, మీరు యాక్టర్ కదా, యాక్టింగ్ ట్రై చేయండి, యూఆర్ గుడ్ యాక్టర్, యాక్టింగ్ నేను వేషం ఇస్తాను నా సినిమాలో ట్రై చేయండి, లేదా మీకు అందులో సక్సెస్ఫుల్ కాలేదు అనుకోండి మళ్ళీ మీకు ఈ అనుభవం ఉంది కదా, మళ్ళీ కావాలంటే కంటిన్యూ చేసుకుందాం కానీ ఇబ్బంది ఏముంది, ఇలాగే అని అన్నట్టు. అంతలో ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు గారు కూడా ఎక్కువ నన్ను వేషాలు వేయమని ప్రోత్సహించేవారు. రమణ గారు కూడా నేను మొట్టమొదటి సినిమా నేను రాస్తే, నేను నాకు దాగుడు మూతల సినిమా వచ్చింది అందులో మీకు వేషం రాస్తా, నేను చెప్తాను మా డైరెక్టర్ గారు ఆదిత్య సుబ్బారావు గారికి నేను చెప్పి మీకు వేషం ఇప్పిస్తాను, మీరు యాక్టింగ్ ట్రై చేయండి అన్నాను. అలా వాళ్ళ ప్రోత్సాహం ఎక్కువ వచ్చి, అలాగే డివి నర్సరాజు గారు కూడా ఎక్కువ ఆయన రాసిన సినిమాలన్నింటిలోనే నేను వేషాలు వేశాను. ఆయన చెప్పేవారు ఈ వేషం రాయకొండలో వేస్తాడు అంటే, వాడు ప్రొడ్యూసర్స్ కాదనేవారు కాదు, అలా వేసుకుంటారు. నాకు ప్రేమించి చూడు పెద్ద బ్రేక్ ముళ్ళపూడి రమణ గారు, నాగేశ్వరరావు గారు తండ్రి వేషం నేను దాంట్లో, అది నా 4వ సినిమా 5వ సినిమా. అంతకుముందు చిన్న చిన్న వేషాలే, ఒక సీను రాముడు భీముడిలో ఒక సీన్ వేషం, హీరు బొమ్మలో అనే ఒక సినిమాలో ఒక సీన్ వేషం, అలాంటివి వేసేవాడిని. ప్రేమించి చూడు పెద్ద వేషం, దాగుడు మూతల్లో పెద్ద వేషం, నాగేశ్వరరావు ఫాదర్ వేషం, దాంతో బ్రేక్ వచ్చేసి దాంతో నాకు మంచి పేరు వచ్చింది. అది ముడపూడి వెంకటరమణ గారు ఏం చేశారంటే, నేను ఒక తెలుగు మాస్టర్ని ఇమిటేట్ చేస్తుంటా, సైలెన్స్ రాస్కల్ అని ఇలా ఆయన ధోరణి ఉంది, అలా ఆ ధోరణిలో ఇలా రాస్తాను నేను. అది ఒరిజినల్ తమిళ సినిమాలో లేదు, ఊరికే ఫాదర్ అంతే, దాన్ని కొంచెం రాసి దాన్ని చేసి పెట్టి మీ తెలుగు మాస్టర్ ద్వారంలో చేద్దరుగానండి. పీపుల్ లైక్ గారు డైరెక్టరు, దానికి మీరు వెళ్ళి పొలే గారిని కలవండి నేను చెప్పాను అని అంటే వెళ్ళాను పొలే గారిని. అప్పుడు నాకు 30 ఏళ్ళు, నాగేశ్వరరావు ఫాదర్ అదే, ఆయన నన్ను యగాదిగా చూసి ఈ ఫస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్ అన్నాడు. దిస్ ఈస్ ది వర్డ్ యూ యూజ్, ఫస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్, ఏమయ్యా ఆ ముడపూడి రమణకి బుద్ధి లేదా, నాకు బుద్ధి లేదా, నీకు బుద్ధి లేదా, హౌ కెన్ యూ ఇమాజిన్ యూ యాజ్ ది ఫాదర్ ఆఫ్ నాగేశ్వరరావు మై ఫిలిం, నో నో గెట్ అవుట్ అదేండి, ఎవడో అనుకున్నాను నేను రాకుండా అంటే నువ్వా అన్నాడు. అసలు వేషం పోయింది అనుకున్నాను, మళ్ళీ రమణ గారు చెప్పా. అప్పుడు రమణ గారు కోడవాడు గారు కుటుంబరావు గారు వీళ్ళందరూ
ఆయన చెప్పి లేదు నువ్వు చూడు పొలయ ఆయన పర్ఫార్మెన్స్ చూడు ఆయన వేషం ఎలా ఉంటుందో తెలుగు మాట్లాడేది అని చెప్తే ఇప్పుడు ఆయన ఇచ్చారు వేషం అయితే మీరే ఇందాక అన్నారు కదా ఎవరి వేషం వాళ్ళు అంటే డాక్టర్ అంటే ఇంకా డాక్టర్లానే కొనసాగుతారని మరి అలాంటి ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు ఏంటి నాకు 30 ఏళ్ళే నేను ఇప్పుడు నాగేశ్వరరావు గారి తండ్రి పాత్ర ఏంటి అని మీకు అనిపించలేదా మీరు ఎలాగా దానికి ఎలా రెడీ అయ్యారు నేను నాటకాలు కూడా తండ్రి వేషాలు వేసిన వాడిని ఓకే ఓకే నాటకం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రతివాడు యంగ్ క్యారెక్టర్ వాడు తీసుకునేవాళ్ళు నేను నాటకం తీసి ఒరే ఈ నాటకం వేద్దాం మనం అంటే నేను ఇది వేస్తాను రా నేను వేస్తాను ఎవరికి వాళ్ళు తీసుకున్నారు మిగిలిపోయి తండ్రి వేషం ఉండిపోయింది అది నేను వేసేవాడిని అలా మొదటి నుంచి తండ్రి వేషాలు వేయడం అలవాటైపోయి ఓకే నాకు నాగేశ్వరరావు ఫాదర్ వేషం తండ్రి ఏంటి 30 ఏళ్ళు యంగ్ నాకెవడు హీరో ఎవడిస్తాడు